నేను బాబు ముఖం చూసిన బాబు కోసం అన్నో కాదు, బాబు బాబునే పిలవడం, బాబుతోనే మాట్లాడడం, ముందుకు అమిత్ షా భేటీ కూడా బాబే వెళ్ళడం, ఎక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం, ఇవన్నీ చూస్తే బాబు గురించే వాళ్ళు ఏమైనా తపన పడుతున్నారా? కలవడం కాదు, వాళ్ళు ఏంటంటే పొత్తు ఎట్లాగూ మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు మెయిన్ కీ రోల్ ఎవరు, బాబు అక్కడ డామినేటింగ్ రోల్ కాబట్టి బాబునే పిలిచారు. మాకు ఈ సీట్లు కావాలనేది కరాఖండిగా చెప్పారు, ఇన్ని సీట్లు కావాలన్నట్టు. ఈయన లేదు లేదు మీకు ఇన్ని ఇస్తాను, మీకేమో మీ అంత బలమైన వాళ్ళు లేరంటూ లిస్టు పట్టుకెళ్ళాడు. ముందు పొత్తులోకి రావాలా లేదా అన్నటువంటి దాని మీదనే ఒక కసరత్తు నడిచింది. ఫైనల్ గా ముందు ఈయన్ని చేర్చుకోవడానికి అమిత్ షా ఓకే అన్నాక జాయినింగ్ అయ్యింది. ఆ తర్వాత సీట్లకు సంబంధించి అక్కడే మాట్లాడుకోండి అని చెప్పారు, పంపించేశారు. అక్కడి నుంచి ఇన్ఛార్జీలు పంపించారు ఒక టీం. వాళ్ళు ఇక్కడ ఇక్కడెక్కడా కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ బాబు కోసం అన్నటువంటి లక్షణం అక్కడ కనిపించల. ఈవెన్ 2014లో సంబోధించిన తీరు నరేంద్ర మోడీ అది ఇప్పుడైతే ఆ ఇది కనిపించల. అంటే ఇష్టపూర్వకంగా బాబుని కోరుకోవట్లేదు అని అంటే బాబుని జనసేనగా, అదే బాబుని బీజేపీ జనసేన ఒక్కటి మాత్రం ఇష్టపూర్వకం, పవన్ కళ్యాణ్ ఒక్కడే, అది కూడా అంతే అంతే. మిగతా వాళ్ళు ఎవరికి కూడా తెలుగుదేశానికి బీజేపీతో ఇష్టం లేదు, బీజేపీకి తెలుగుదేశంతో ఇష్టం లేదు, కానీ బీజేపీ తెలుగుదేశంలో కూడా బాబుకి మాత్రం ఇష్టం ఉంది. అంటే మరి అలాంటప్పుడు అంత డైరెక్ట్ గా అంత త్వరగా సంప్రదింపులు ఎలా జరిపేశారు బాబుని పిలిచేసి? వాళ్ళకి ఊరికినే ఇళ్లతో కూర్చుని ఏడాది పాటు జరుపుకునే అంత తీరిక ఉండదు. ఢిల్లీ ఢిల్లీ వాళ్ళకి కట్టే కొట్టే తెచ్చే ఉంటది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కనీసం